రైట్ శ్రీనివాసులు గారు గుడ్ మార్నింగ్ అండి. మేడం నమస్తే. ఎస్ ఐన్యూస్ వీక్షకులకు మీకు అక్కడ ఉన్నటువంటి మా సహచర మిత్రులందరికీ కూడా నమస్కారం. డిబేట్ లో ఫస్ట్ నుంచి అయితే చూస్తున్నారు, నేను ప్రత్యేకించి చెప్పిన అవసరం లేదు. సుజాత గారు ఏం చెప్పారో, శ్రీవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్పారో, నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఏం చెప్పారో మొత్తం మీకు క్లియర్ గా తెలుసు. కాబట్టి నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రజలు చీకటి మాయల్లో అంధకారంలో కూరుకుపోయిన ఉన్నారా? ఎటువంటి పథకాలు రాలేదు, రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, ఇక కుంభకోణాలకు సంబంధించి ప్రతి విషయాన్ని గురించి కూలంకషంగా చర్చించాము, ప్రతి విషయం గురించి ప్రజలకు తీసుకువెళ్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట్లాడిన అంశం ఏమంటారు? ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు బందూకు పట్టుకొని యూనివర్సిటీ క్యాంపస్లో తిరిగిన మనిషి ఆయన. ఆయన ఉద్యమం గురించి, ఉద్యమ తొలినాళ్ళ గురించి, అమరవీరుల గురించి మాట్లాడితే అమరవీరుల ఆత్మలు ఘోషిస్తాయి. ఎందుకంటే సరే మీరు ఈరోజు పిసిసి పీఠం తీసుకున్నారు, పిసిసికి వచ్చిండ్రు, అంత బాగుంది, మీ కాంగ్రెస్ వ్యవహారాలు చక్కబెట్టుకోండి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అమరవీరులని లేకపోతే తెలంగాణ ఉద్యమ ప్రస్థానం అని వీటి గురించి మాట్లాడే నైతిక హక్కు ఆయనకి లేదు. ఎందుకంటే ఆ రోజు ఆయన సమైక్యవాదుల పార్టీలలో కొనసాగి అమరవీరుల త్యాగాలను కూడా ఆయన అపహాస్యం చేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీని కూడా అడ్డగోలుగా మాట్లాడినటువంటి వ్యక్తి. ఆయన ఈరోజు వచ్చి ఏమేమో మాట్లాడుతున్నా ఢిల్లీ గద్దె మీదకి వెళ్ళి, సరే మీరు పార్టీలు మారక ముందు శ్రీనివాసులు గారు, రాజకీయ పార్టీలో పార్టీలు మారడం అనేది అలవాటు. ప్రతి అంటే చాలా మంది నాయకులు ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలోకి వెళ్తూ ఉంటారు. సో ప్రజెంట్ ఏ పార్టీ ఉన్నారో ఆ పార్టీ గురించి మాట్లాడతారు, తర్వాత ఆ పార్టీ నుంచి వైదొలిగి మాట్లాడండి. మాట్లాడాలే, తప్పు లేదు, మాట్లాడడం అంటున్నాం తప్పు లేదు. కొద్దిగా గొప్ప నైతికత, మనమే కారణమైనటువంటి వ్యక్తిగా మళ్ళీ మనమే దానికి వ్యతిరేకంగా మాట్లాడాము, అది కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది జనానికి కూడా. మీరే చిత్కరించినటువంటి వ్యక్తిని ఈ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏమో ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే కరెక్ట్ కాదు. సరే ఆయన ఆయనకేదో కనిపించింది ఈ రాష్ట్రంలో, ఢిల్లీకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు ఊరికేనే ఏం వాళ్ళందరినీ కలుస్తున్నారు. ఒక పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు అధికారిక హోదాలో మా వివిధ మంత్రిత్వ శాఖల మంత్రులను కలిసేటువంటి సందర్భాన్ని కూడా ఆయన అవమానపరిచే విధమైనటువంటి మాటలు మాట్లాడితే అది ఆయన విజ్ఞతకే చెల్లుతుంది. ఎందుకంటే నేను ఆయన మాట్లాడినని నేను కూడా రేవంత్ రెడ్డి గారిని ఏమీ అనాలని అనుకోవటం లేదు. ఆయనకు తెలుసో తెలియదో ఈ కరీంనగర్ IIIT గురించి కానీ, లేకపోతే కొత్త జిల్లాల్లో నవోదయాల ఏర్పాటు కానీ, లేకపోతే హైదరాబాద్లో IIM కానీ, మనకు రావాల్సినటువంటి గిరిజన కళాశాల కానీ, హైదరాబాదు విజయవాడ ఆ 6 లేన్ రోడ్ల గురించి కానీ, ఇట్లా అనేక విషయాల గురించి ప్రభుత్వం అట్లే కృష్ణా ట్రిబ్యునల్ కు నీళ్ళ గురించి నీళ్ళ కృష్ణా పంచాయతీని ట్రిబ్యునల్ కు అప్పచెప్పమని షెకావత్ గారిని, ఇన్ని విషయాలు మాట్లాడిన ముఖ్యమంత్రి గారిని, లేకపోతే వీళ్ళే మాట్లాడతారు ఏమని, ఫామ్ హౌస్ కే పరిమితం అయిందని మాట్లాడేది వీళ్ళే, ప్రగతి భవన్ కు పరిమితం అయిందని మాట్లాడేది వీళ్ళే, ఈరోజు ఢిల్లీకే పరిమితం అవుతుందని మాట్లాడుతున్నది వీళ్ళే, అన్ని రకాల మాటలు మాట్లాడుతున్నారు. మీకు ఎందుకయ్యా ఇవన్నీ? మీరు నిజంగా ప్రజల సంక్షేమం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకుంటే ముఖ్యమంత్రి గారిని అభినందించండి. అభినందించేటువంటి గొప్ప మనసు మీకు లేకపోతే మౌనంగా ఉండిపోండి. కానీ ఇట్లాంటి అభియోగాలు మోపి ప్రజలల్లో అపవాదం ఎందుకు తెచ్చుకుంటారు మీరు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంతకు ముందు సమైక్య రాష్ట్రంలో కూడా భూములు అమ్మిర్రు, సమైక్య రాష్ట్రంలో కరెంటు వైర్ల మీద జనాలు బట్టలు ఆరేసుకున్నారు, ముషీరాబాద్ లో గుర్రాలతో దొక్కిస్తే మనుషులు దక్కి మనుషులు చనిపోయిరు, ఫైర్లు అయినాయి. ఎందుకోసము ఈ సేద్యం కోసం కరెంట్ రావటం లేదని? మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? సమైక్య రాష్ట్రం నుంచి భౌగోళికంగా ఏర్పడే నాటికి చివరి ముఖ్యమంత్రి ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డి గారు కట్టబట్టుకొని చీకటి ఉంది, చీకటి అవుతుంది, నీళ్లు రావు, పాలన రాదు, ఇట్లాంటి మాటలన్నీ కూడా ఎద్దేవా వేస్తూ అపహాస్యం చేస్తూ మాట్లాడిండు. నిజంగా ఈరోజు తెలంగాణ ఆ పరిస్థితిలో ఉందా? ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే 4 పంచవర్ష ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వమే చేపట్టేది. అట్లాంటి పరిస్థితుల్లో ఎలాంటి జాతీయ సహాయం లేకపోయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 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 ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది.
అట్లాగే ఉత్తర భారతంలోని అనేక ప్రాజెక్టులు, దక్షిణ భారతంలోని దక్షిణ తెలంగాణలో అనేక ప్రాజెక్టులు చివరి దశల్లో ఉన్నాయి. ఈ విధంగా అటు సేద్యం చేస్తే ఈ రోజు పంట దిగుబడి రెండింతలు అయ్యింది. దేశంలో రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ కూడా ఒకటి రెండు మూడు స్థానాలలో ఉంది. ఈ రోజు ఎఫ్సిఐ మనకు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది, మీరు దొడ్డోట్లు పండిస్తే మేము కొనము, మళ్ళీ సన్నోట్లే పండించాలి, మీ దగ్గర పంట ఎక్కువైపోయింది అని మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. 125 కోట్ల ఎగుమతుల నుంచి 5 కోట్ల 25 లక్షల ఎగుమతులకు ఈరోజు ఐటీ ఉత్పత్తులను తీసుకొచ్చడం, పెంచడము, ఇవన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి గొప్ప విజయాలే. ఒక ఫార్మాసిటీ ఏర్పాటు చేయాలని, ఒక టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేయాలని, ప్రజలందరికీ కూడా రైతు బంధు పూర్తి స్థాయిలో రావాలని, రుణమాఫీ రావాలని, ఇదేంటి మన ప్రతి ఇంటికి మిషన్ భగీరథ పేరిట నీళ్ళు ఇయ్యాలనేటువంటి ప్రయాస చేసి 100కి 100% మేము దాంట్లో ఉత్తీర్ణత సాధించకపోయినా కూడా ఎక్కువ శాతం మందికి నీళ్ళు ఇచ్చే స్థాయికి ఈరోజు నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ వాటర్ తాగే జనాలందరికి కూడా పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి మంచినీరు అందుతున్నటువంటి సందర్భం ఉంది. ఇట్లా ఇన్ని అనేక కార్యక్రమాలు. శ్రీనివాసులు గారు ఏదైతే నిన్న రేవంత్ ఢిల్లీలో మాట్లాడారో ఈ సందర్భంగా టిఆర్ఎస్ కి అంటే టిఆర్ఎస్ పార్టీకి మీన్స్ అటు కేసీఆర్ కి ఇటు మోదీకి మధ్య ఉన్న సత్సంబంధాల గురించి కూడా మాట్లాడారు. అవునండి, ఆయన సోయి లేకుండా మాట్లాడుతుంది. ఎందుకంటే ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి అభివృద్ధిని కూడా ఆహ్వానిస్తున్నా. 65 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసిన తర్వాత దేశంలో ఎంతో కొంత అభివృద్ధి జరగకుండా ఉంటే అది పరిపాలన సాగినట్టే కాదు. కాంగ్రెస్ పార్టీ కూడా తమ వంతుగా పరిపాలన చేసి కొంత తమ వంతు బాధ్యత కూడా అభివృద్ధిని సాధించింది అంటున్నా నేను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర పెద్దలను ప్రధానమంత్రిని అధికారిక హోదాలో కలిస్తే దాన్ని చూసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయన పెద్ద ఆయన ఏంటి అపాయింట్మెంట్ ఇచ్చిందని ఓర్వలేని మాటలు ఇవన్నీ. మేమేమైనా బంధువులు తీసుకొస్తే రాబందులై మాట్లాడతాం. ఆ సమాజం కోసం, తెలంగాణ సమాజం కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడితే కూడా కనీసం జీర్ణించుకోలేక ఏవో పాత పంచాయతీలు తీసుకొచ్చి ముందులు పెట్టి మాట్లాడతారు. ఏమన్నంటే తెలంగాణ, ఒక మాట చెప్తా నేను, తెలంగాణ మేమే ఇచ్చినాం, మేమే ఇచ్చినాం, మేమే ఇస్తే మీరెందుకయ్యా ఇంతమంది చనిపోయినరు, ఇంతమంది అమరులైనరు, మీరే చెప్తుండ్రు కదా అమరులైన సంఖ్య కూడా, మీరే ఇస్తే అమరులు కాకుండా ఎందుకు ఇవ్వలే, ఆ రోజు మీరు ఎక్కడున్నారు, ఈ రోజు మీరు ఎక్కడున్నారు, ఆ రోజు కనీసం మీరు తెలంగాణ వద్దన్న వ్యక్తి మీరా ఈ మాటలు మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు, ఎందుకు మాట్లాడుతున్నారు ఈ అవసరమైనటువంటి అనవసరమైనటువంటి మీ మెప్పు కోసం మాట్లాడుతున్నారు, మీ వ్యక్తిగత మెప్పు కోసం. ఆయన రాహుల్ గాంధీ గారు నాకు రాజకీయాలు వద్దో కురిగో మొర్రో నేను వెళ్ళిపోతా అని పోతా ఉంటే పట్టుకొచ్చి ఆయన అధ్యక్షుడిగా నిలబెడతారు, ఆయన పోయి వీళ్ళు ఫిర్యాదులు చేసుకుంటారు. ఎక్కడుందండి కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి మాటలు మాట్లాడతారు, ఏం మాట్లాడతారు, ఎందుకు మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు ఇష్టమైనట్టు మాట్లాడతారు. సుజాత గారు ఒకసారి మాట్లాడేటప్పుడు ఒక మాట, ప్రజల పక్షాన ప్రభుత్వం చేసేటువంటి పనులను మీరు స్వాగతించండి, నిజంగా దాంట్లో లోటుపాట్లు ఉంటే వ్యతిరేకించండి. 4 కోట్ల అప్పు అయిందన్నారు, అయ్యింది. 65 లక్షల కోట్ల అప్పు తీయాలి, 120 లక్షల కోట్ల 120 లక్షల కోట్ల అప్పు అయింది. 130,000 కోట్లతోని మేము ఆ కాళేశ్వరం నిర్మాణం చేసినాం. 67,000 కోట్ల రూపాయలు ఈ హైదరాబాద్ నగరాభివృద్ధికి ఖర్చు చేసినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే మేము చేసిన ఖర్చు మొన్నటికి మొన్న 800 కోట్ల రూపాయలు. ముందుగా శ్రీనివాస్ గారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు, చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నట్టున్నారు. ఒక్క నిమిషం, ఇద్దరు సోదరులు పక్క పక్క నుండి రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ ని తిట్టడానికి ఈరోజు పని పెట్టుకున్నట్టున్నారు. కానీ మీకు ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే, 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కి ఖర్చు పెట్టామన్నారు. నిన్న జరిగినటువంటి వరదలో ఎన్ని కాలనీలు నట్టేట మునిగిపోయాయి, ఎన్ని కుటుంబాలు ఆస్తి నష్టంతో రోడ్డు మీద పడ్డారో దాని గురించి మాట్లాడండి. అక్రమాలు తొలగిస్తామని చెప్పినటువంటి మీరు 5 నిమిషాలు నేను కంప్లీట్ గా మాట్లాడాలి, అసలు వాళ్ళని ఇంటరప్షన్ చేయొద్దని చెప్పండి ఇద్దరికి. హైదరాబాద్ లో నిన్న జరిగినటువంటి, తెలంగాణలో ప్రతి జిల్లాలో జరిగినటువంటి ఈ వరద ప్రభావం వల్ల కొట్టుకొని పోయినటువంటి కుటుంబాలు ఆస్తి నష్టం జరిగిన దానికి మీరేం మాట్లాడతారు? మేము అభివృద్ధి చేశామని మాట మాట్లాడితే గత 100 సంవత్సరాల్లో 136 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ
60 సంవత్సరాలు పరిపాలిస్తే హైదరాబాద్ గాని తెలంగాణ గాని ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి ఇంత ఆపత్కరమైనటువంటి ప్రభావాలు ఎప్పుడైనా చూసామా? కంటిన్యూగా పోయిన సంవత్సరం ఇలాంటి వరదలే వస్తే ఈ సంవత్సరం ఎందుకు అప్రమత్తం కాలేదు? ఈ రోజు కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఆస్తుల నష్టం జరిగి ఉంటాయి. అంచనాల ప్రకారం దాచిపెడితే దాదాపు ఎప్పుడో ఒక రోజు బయటపడతాయి. ఈ రోజు ఆస్తి నష్టం జరిగి ప్రాణ నష్టం జరిగి కుటుంబం అంతా నీళ్ళల్లో మునిగిపోయి ఉంటే మీరా మాట్లాడేది 67,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ ఖర్చు పెట్టామని, గతంలో 55,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ కు నిధులు విడుదల చేశామన్నారు. ఒక్క శ్వేత పత్రం ఎందుకు రిలీజ్ చేయరు మీరు? మేము ఏదాన్ని ఖర్చు పెట్టాం, ఏమైంది, మేము ఇచ్చినటువంటి బడ్జెట్ లో శ్వేత పత్రం రిలీజ్ చేయండి. మేము అందరం అడుగుతున్నారు కదా, మీరు రేవంత్ రెడ్డి గారి గురించి గుర్రుగా మాట్లాడతారా? రేవంత్ రెడ్డి గారు తట్టుకోలేక మీ ఇద్దరికి కలిసి ధీటుగా సమాధానం చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మీ ఇద్దరి అక్కస్సు కక్కడానికి ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలు మీరు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడతారా? కైండ్ ఇన్ఫర్మేషన్, మా రాహుల్ గాంధీ గారు ఎంపీ, ఆయన రాజకీయం చేస్తారో ఇంట్లో కూర్చుంటారో మీకెందుకు? అది మా పార్టీ ఇంటర్నల్ విషయం, అది మా పార్టీ అధ్యక్షుడు ఎవరైతారో అనేది ఉంచుకోండి. అధ్యక్షుడు బండి సంజయ్ గారి గురించి మాట్లాడితే పద్ధతి కాదు, మీరు పద్ధతి కాదు. నోటుకు ఓటు లాగా మీ పార్టీ ఎంపీ గారు చెప్పారు, ఈ రోజు బీజేపీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నది. కాదండి, మీ రేవంత్ రెడ్డి గారి గురించి ఎవరు చెప్పడం కాదు, మీ చెప్పారు నోటు ఓటు లాగా ఇది కూడా బీజేపీ ప్రెసిడెంట్ తెచ్చుకున్నదని చెప్పారు. మేము చెప్పలేదు. రైతుల్ని చంపించారు. మీరు మాట్లాడద్దు మధ్యలో ప్లీజ్. ఆశా గారు చెప్పండి, నేను వాళ్ళు మాట్లాడినంత సేపు ఓర్పుతో విన్నాను, ఇప్పుడు మాత్రం నేను మాట్లాడాలి. నా టెన్యూర్ ఇప్పుడు నేను మాట్లాడాలి. మీరు రాహుల్ గాంధీ గారి గురించి, సోనియా గాంధీ ఇటాలియన్ మాట్లాడతారా? మీ ఇంట్లో మీ ఫ్యామిలీలు వేరే జిల్లాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వస్తే మీ ఇంటి కోడలు మీ ఇంటి పేరు చెప్పుకొని మీ ఊరు పేరు చెప్పుకోదా? తను వేరే ఇంటి వేరే ఊరు నుంచి వేరే దేశం నుంచి వస్తే ఆమెను ఇటలీ అని పేరు పెడతారా? ఆమె ఏమైనా దేశాన్ని తీసుకొని వెళ్ళి ఇటలీ కమ్ముకున్నదా? మీలాగా మీరు ఆస్తులన్నీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రతి ఒక్క వనరుల్ని, ఆర్థిక వనరుల్ని మొత్తం అదాని అంబానీ కట్టబెడుతున్నట్టు ఆమె తీసుకుపోయి ఏమైనా ఇటలీ కమ్ముకున్నదా? మీరా సోనియా గాంధీ గురించి మాట్లాడు? ఈ రోజు జీడిపి మైనస్ కు తీసుకొని పోయి దేశాన్ని ఆర్థికంగా నష్టపరిచేసి చీకటి భయంలో చేస్తున్నటువంటి మీ ఇద్దరు తోడు దొంగలు మీరా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది? మీరు ఇంకోసారి జాగ్రత్త చెప్తున్నా, సోనియా గాంధీ గారిని ఇటలీ అని, బొమ్మ అని ఇష్టానుసారంగా మాట్లాడే బండి సంజయ్. మరి ఈ రోజు ఈటల రాజేందర్ అక్కడ కుయ్యో మొర్ర అని ఆయన కష్టపడుతున్నాడు. మరి మీ వాళ్ళందరూ ఎందుకు పాదయాత్రలు అక్కడ చేయట్లేదు? బయట ఎక్కడో రాష్ట్రాలు ఎక్కడో పాదయాత్రలు చేస్తున్నారు. మీరు వెళ్ళి హుజూరాబాద్ లో పాదయాత్రలు చేయొచ్చు కదా, మరి ఎందుకు ఈయననేమో ఇక్కడ పాదయాత్రలు చేస్తాడు? ఆయన మోదీ దగ్గర సరే, మోదీతో కలవడం మాకేం అభ్యంతరం లేదు. మేమేమంటాము, మీరు అఫీషియల్ గా వెళ్ళి అఫీషియల్ గా మాట్లాడి అఫీషియల్ గా తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడి ఉంటే ఒక అఫీషియల్ ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తారు. ఇదిగో మేము ఇవన్నీ మేము ప్రధానమంత్రికి ఇచ్చుకున్నాం, ప్రధానమంత్రితో ఈ విషయాల మీద చర్చలు జరిపాము. ఒక్క ఒక్క లెటర్ చూపించండి, మీరు అఫీషియల్ లెటర్ ని మీరు ప్రధానమంత్రితో ఏ సందర్భంలో కలిశారు, దేనికోసం కలిశారు? ఇవన్నీ ప్రతిపక్షంగా మాకు అడిగే బాధ్యత కాదా? మీరేదో ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి కలిశాడు అని కలవండి. ఎవరొద్దన్నారు? కలవాలి. అది ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి కలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఏ విషయం లోపల కలుస్తున్నారో మీడియాకి ప్రతిపక్షం చెప్పాల్సినటువంటి బాధ్యత అవసరం మీది కాదా? మీరు 50 నిమిషాలు చర్చ జరిపింది. మీరు ఇక్కడ ఈటల రాజేందర్ కి ఈయన తీసేసేటప్పుడు సస్పెండ్ చేసేటప్పుడు ఆయన జైల్లో పెట్టిస్తా, అది చేస్తా, ఇది చేస్తా అన్నాడు. మరి ఏమైంది? ఆయన మీద ఈడీ కేసులు ఏమైనాయి? ఆయన మీద ఎందుకు ఇన్ని నేరారోపణలు చేసినటువంటి కేసీఆర్ కి ఎందుకు? మరి బీజేపీ ఎందుకు ఇంతవరకు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఇవన్నీ మీరు ఇద్దరు పొత్తులు పెట్టుకొని లోపల ఇంటర్నల్ గా చేస్తున్న విషయాలు కాదా? మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడి ఈ రోజు దేశాన్ని దౌర్భాగ్య స్థితిలో తీసుకోకపోయి రైతులను నడి రోడ్డు మీద నల్ల చట్టాలను తీసుకొని వచ్చి రైతు వెన్నెముక్కగా చెప్పుకున్నటువంటి భారతదేశాన్ని, ప్రపంచంలోనే రైతులకి పెద్ద పీటేసినటువంటి భారతదేశ రైతులు మీరు నడి రోడ్డు మీద బ్యారికేడ్లు పెట్టి మీరు పిచికారులతో నీళ్లు కొట్టించి చంపిపించి మొన్న హర్యానాలో రైతును చంపినటువంటి పాపం మీది కాదా? మీరా కాంగ్రెస్ గురించి మాట్లాడు, మీరా సోనియా గాంధీ గురించి మాట్లాడు, గురించి మాట్లాడతారు. అధికారికంగా కాంగ్రెస్ కి అధ్యక్షుడైన మీరు మీ విషయాలు మాట్లాడుకోండి. రేవంత్ రెడ్డి గతంలో ఏం చేశాడు అని మాట్లాడితే గతంలో కేసీఆర్
కృష్ణా జలాలను తీసుకొని వస్తా పోతిరెడ్డి పాడుకు బొక్క పెట్టిండ్రు అని అన్నారు. మరి ఏమైంది ఈ రోజు ప్రధానమంత్రితో కూర్చొని ఆ చర్చ తెలంగాణకు రావాల్సినటువంటి నీతి గురించి మాట్లాడి సంతకాలు తీసుకున్నారు చెప్పండి. సుజాత గారు టైం చాలా తక్కువగా ఉంది, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ప్లీజ్ ఒక్క నిమిషం సుజాత గారు.